హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే నేచర్ వ్లాగ్స్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున నూతనంగా నిర్మించిన మరో యుజ్జనిక పేరుగాంచిన శ్రీ మహాకాళేశ్వర ఆలయం శివాలయాన్ని చూపించబోతున్నాను. భారతదేశంలోనే ఒక గొప్ప కట్టడంగా ఈ ఆలయ నిర్మాణాన్ని చెప్పుకోవచ్చు. ఈ మహాకాళేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకతలు చెప్పుకుంటే నాలుగు దిక్కుల నాలుగు గోపురాలని, నాలుగు ధ్వజస్తంభాలను నిర్మించడం జరిగింది. అంతేకాకుండా రాజస్థాన్లో ప్రత్యేకించి తయారు చేయబడినటువంటి 64 దేవీ దేవత విగ్రహాలను ఈ ఆలయం లోపల నిర్మించడం జరిగింది. నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు, మధ్యలో శివాలయం నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ గుడి మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా నాకైతే అద్భుతంగా నచ్చింది. మీరు చూసి ఈ గుడిని ఆనందిస్తారనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో కనుక మొట్టమొదటిసారి చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్కే నేచర్ బ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
పార్వతీదేవి విగ్రహం. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి. గాయత్రీదేవి. అన్నపూర్ణాదేవి. లలిత త్రిపుర సుందరి. మహాలక్ష్మి. మహాసరస్వతి. శ్రీ రాజరాజేశ్వరి. శ్రీ మహిషాసురమర్దిని. శ్రీచక్రం. గౌరీదేవి. శ్రీ జ్యేష్ఠాదేవి. శ్రీ వాసవి మాత. దత్తాత్రేయ స్వామి. శ్రీ షిరిడి సాయిబాబా. శంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు. విఘ్నేశ్వరుడి విగ్రహం అండి ఇది. నెక్స్ట్ చూపిస్తాను మీకు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి. శ్రీ అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి. శివపార్వతులు. అర్ధనారీశ్వరుడు. శ్రీ వీరభద్రుడు. శ్రీ వీరభద్రుడు. జ్యోతిర్లింగాలు. ఈ మొత్తం జ్యోతిర్లింగాలండి. నటరాజమూర్తి. హరిహరమూర్తి. హరిహరమూర్తి. కాలభైరవుడు. లింగోద్భవమూర్తి. లింగోద్భవమూర్తి. గజసంహారమూర్తి. గజసంహారమూర్తి. శ్రీ దక్షిణామూర్తి. శ్రీ దక్షిణామూర్తి. భిక్షాటనమూర్తి. భిక్షాటనమూర్తి. ఏకపాదమూర్తి. ఏకపాదమూర్తి. శ్రీ కుబేరుడు.